హలో పిల్లలు, మీ అమ్మని డిస్టర్బ్ చేయకుండా ఈ కథ వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక మేక పిల్లలు ఉండేవి. అలాగే ఒక తోడేలు కూడా అదే ఊరిలో ఉండేది. అప్పుడు మేక తన పిల్లల్ని, సరే పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరు వచ్చినా డోరు తీయద్దు అన్నది. అప్పుడు తోడేలు వచ్చి అప్పుడు డోర్ తీయండి అన్నది, నేను మీ అమ్మనే అన్నది. అప్పుడు మా అమ్మ కాళ్ళు అయితే తెల్లగా ఉంటే నీ కాళ్ళు తెల్లగా లేవు, నల్లగా ఉన్నాయి అన్నవి ఆ మేక పిల్లలు. అప్పుడు తోడేలు ఎక్కడ ఫ్యాక్టరీలో నుండి పిండి కాళ్ళు ముంచుకొని వచ్చి నేను మీ అమ్మనే, డోర్ తీయండి అన్నది. అప్పుడు మేక పిల్లలు డోర్ తీసాయి. అప్పుడు డోర్ తీసాక నక్క మోసం చేసేసి మొత్తం పాడు చేసేసింది అన్ని ఇంటిలో వస్తువులు. అప్పుడు ఆ మేక పిల్లల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మింగేసింది. ఇంకే ఇక్కడితే ఈ కథ ఎండ్. వాళ్ళని, తెలియన వాళ్ళని నమ్మొద్దు. మీ అమ్మ బయటికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చినా డోర్ తీయద్దు, మీ అమ్మ వాయిస్ వినిపిస్తే డోర్ తీయండి, కిటికీల నుంచి కూడా వాళ్ళు మోసం చేయొచ్చు. సో ఈ కథలో నీతి ఏంటంటే ఇదే.